నేను మిమ్మల్ని అంటే కొన్ని రోజులుగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నా, నిజంగా ప్రకృతి ప్రేమికురాల్లాగా ఉన్నారు. చాలా ఫొటోస్ కూడా తీసి పెడతా ఉంటారు ఎక్కడ పోయినా కూడా. నిజంగా ప్రకృతి గురించి కూడా చాలా పాటలు పాడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక ప్రకృతికి సంబంధించి ఒక పాట. పలుకులల్లో వందల జాడ తెలుపరే, నీ పలుకులల్లో అక్కల జాడ తెలుపరే. ఒక కామెంట్ కూడా చూసాను, నిజంగా ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని చాలా ఆస్తులు కూడా పెట్టారనేది ఒక కామెంట్ చూశాను. నిజంగా మీకు నాలుగు బిల్డింగ్లు ఉన్నాయట? అంత ఎంత మా వల్ల ఏమన్నా అయితే మనకు చేస్తాం. వాళ్ళ పైసలు తినటం అయితే ఈ పాటలో ఏంది చేయాలి? అట్లాంటి ఏమైనా ఉంటే ఉన్నారేమో గానీ చాలా నీతి నిజాయితీగా చేసేది ఎవరు అంటే మాత్రం అది నాకు భర్తని కాదు, ఆయన ఒక మంచి లీడరు. నా భర్త కాదు, ఆయన ఒక మంచి లీడరు, చాలా మేధావి. ఆడపిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని చాలా రెస్పెక్ట్ గౌరవంగా చూస్తాడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే నాకు ఏమో భర్తగా చెప్పుకుంటుందా, అంత అవసరం లేదండి. మాకెందుకు చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? మీరేమో గొప్ప త్యాగం చేశాము అని చెప్తా ఉన్నారు, కానీ చాలా మంది కామెంట్ అంటే నేను ఆ కామెంట్ బాక్స్లో చూశాను. నిజంగా త్యాగం చేయడం అంటే అసలు కమ్యూనిస్టు పార్టీలలో త్యాగం చేయడమే ఆ పరమవధిగా వెళ్తారు. ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఉంటామా వెళ్తామా చచ్చిపోతామా అనేది కూడా పూర్తిగా ఎవరికి తెలియని పరిస్థితి. అయినప్పటికీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఎందుకు మీలాంటి వాళ్ళపైన టార్గెట్ చేస్తా ఉన్నారు అని అంటే మీరు ఏం చెప్తారు అసలు? అంటే ఇక్కడ ఎవరు పుణ్యానికి లేరండి మాట్లాడే పడడానికి, అడ్డగోలు ఎవరు లేరు. అంటే ఇక్కడ వాళ్ళ చేసే కష్టాన్ని వాళ్ళు ఇక్కడ ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు అది ఆలోచించాలి తప్ప. ఇట్లాంటివన్నీ పుకారాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, అట్లాంటి మంచిది కాదు. వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో తెలుగు మాట్లాడుతుందో నాకు తెలియదు. గదరన్నకు మీకు ఉన్న అనుబంధం ఏంటంటే మీరు ఏం చెప్తారు సార్? పొద్దు తిరుగుడు పోవు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నేలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. వెల్కమ్ టు విహా టీవీ, నేను మీ ప్రశాంత్. ఈరోజు మన గెస్ట్ ఒక పాట ఉద్యమాన్ని ఉర్రూతలుగుస్తుంది, ఒక పాట రాజ్యాన్ని కూలదోస్తుంది, ఒక పాట పేద ప్రజల గొంతుకై వారి జీవితాల్లో ఉత్తేజాన్ని తీసుకొస్తుంది. అలాంటి పాట ఉద్యమాల నుంచి వచ్చిన పాట గాయకురాలు అరుణోదయ నిర్మల మనతో పాటు ఉన్నారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. నిజంగా గతంలో ప్రీవియస్ ఇంటర్వ్యూలో మనకు చాలా విషయాలు ఆమె మనతో పంచుకుంది. నిజంగా ఆ ఇంటర్వ్యూస్ కూడా ప్రజలు బాగా ఆదరించారు. ఈరోజు మిగతా ఆమె జీవిత విషయాలతో పాటు ఆమె ఉద్యమ ప్రస్థానం మరికొన్ని ఘట్టాలను తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. యా మన ప్రీవియస్ ఇంటర్వ్యూస్ రెండు ఇంటర్వ్యూస్ ప్రజలు మాత్రం చాలా ఆదరించారు, హ్యాపీగా ఉంది. ఇక ఈ ఇంటర్వ్యూకి సంబంధించి మొట్టమొదట పాట చాలా ఉత్తేజం నింపుతుంది ప్రజలలో, ఆ పాటతో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఒక పాట రీసెంట్గా గద్దరన్న చనిపోయిండు. గద్దరన్ననే గుర్తు చేసుకుంటూ గద్దరన్న పాట ఒకటి పాడు. పొద్దు తిరుగుడు పోవు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నేలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. హోలా హోలా హోలియా హోలా హోలియా హోలా 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 హోలియా హోలా 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 హోలియా హోలా. పొత్తిలల్లో నెత్తురు గుడ్డును తల్లి ముద్దాడే, కన్న తల్లి ముద్దాడే, పాలాషేపుల పాపలు ముద్దాడే, పసి పాపలు ముద్దాడే, యుద్ధములో యోధుని తూపకి ముద్దాడే, ఆ తూపకి తూటలు ముద్దాడే,
ఒరిగినా గద్దారన్నను భూమి ముద్దాడే భూతల్లి ముద్దాడే హోలా హోలా హోలియా హోలా హోలియా హోలా 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 హోలియా హోలా ఓ హోలా హోలా హోలియా హోలా అద్భుతం నిజంగా ఒక ప్రజా ఉద్యమం అంటే ప్రజా ఉద్యమ గొంతుక యుద్ధ నౌక గద్దరన్నను కోల్పోవడం నిజంగా సమాజంలో ఉన్న ప్రజలు చాలా బాధాకరం ఇక కళాకారులకైతే ఇక అది చెప్పరాని విషాదమే అని చెప్పొచ్చు నిజంగా గద్దరన్నకు మీకు ఉన్న అనుబంధం ఏంటంటే మీరు ఏం చెప్తారు అసలు గద్దరన్నకు ఉన్న మాకున్న అనుబంధం ఒకటే ఒకటే ఉద్యమం ఆయన ఫస్ట్ నుంచి ఒక మంచి ఉద్యమకారుడు తన పాటలు కానీ తన మాటలు కానీ ఆ పాట వింటూ ఆ మాటలు వింటూ ఆయన గోసి గొంగడి ఎక్కడ గద్దరన్న మామూలుగా ఇట్లా కనపడ్డా చాలు మాకు అనుకునే ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు ఆయనలాగా పాడాలి ఎగరాలి గద్దరన్నలాగా నేను ఒక కళాకారుణ్ణి కావాలి ఒక రచయిత కావాలి ఒక కవిని కావాలని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే గద్దరన్నలాగా అనుకునే వాళ్ళు మగవాళ్ళైతే జనరల్గా లేడీస్ ఇమలక్కను చూసి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే ఇప్పుడు అప్పుడున్నప్పుడైతే ఆ తరంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా గద్దరన్న విమలక్క వీళ్ళని చూసుకుంటే లేడీస్ ఎక్కువ అక్కలాగా పాడాలా అక్కలాగా రావాలా అనుకునే వాళ్ళు చాలామంది నాలాంటి మహిళలు అమ్మాయిలు చాలామంది ఉన్నారు ఆడవాళ్ళు అటు చూసుకుంటే గద్దరన్నలాగా అనుకునే వాళ్ళు చాలామంది కూడా అట్లా బయటకు వచ్చిన కళాకారులు ఈరోజు చాలామంది ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ గద్దరన్నని మనం మీటింగ్లు పెట్టుకుంటున్నాం అంటే అదొకటి గద్దరన్న ఆయన చేసిన పోరాటాలు ఆయన చేసిన ఏదైతే ఫ్యామిలీకి దూరమై ఆయన తిరిగిన అప్పటి త్యాగాలు ఏవైతున్నాయో అవి ఇప్పటికీ మర్చిపోకుండా ఈరోజు గద్దరన్నని మీటింగ్లు పెట్టుకుంటాను తెలంగాణ దుమ్దాం అప్పుడు ఎట్లయితే తెలంగాణ రావాలి అని ప్రతి గ్రామానికి దుమ్దాం కార్యక్రమాలు ఎట్లా చేశారో ఇవాళ మన గద్దరన్న గురించి కూడా చాలామంది ఎక్కడ పడితే అక్కడ అన్నని స్మరించుకుంటూ పాటలు మీటింగ్లు పెట్టుకోవడం జరుగుతుంది అందుకంటే ఇంకేముంటుంది ఇప్పుడున్న సమాజానికి యుగానికి ఒకడు పుడతడు అన్నట్టుగా మన గద్దరన్న ఒక యుగానికి ఒకడు పుట్టిండ అనేదే చెప్పుకోవచ్చు ఇక్కడ అన్నలాగా ఇంకొకటి ఏంటంటే నిజంగా కళాకారులు అంటే మీరు ఒక కళాకారునిగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం గద్దరు లేని లోటు ఎవరు పూడ్చలేరు నిజంగా గద్దర్ వారసులు ఎవరు ఉండబోతున్నారు కళాకారులు అని అంటే మీరు ఏం చెప్తారు అసలు ఎవరు ఉండబోతున్నారు అంటే మీ అబ్జర్వేషన్ ఎవరు ఉండబోతున్నారంటే జనరల్గా ఇప్పుడు గద్దరన్నలాగా గద్దరన్న స్టైలు గద్దరన్నలాగా పాడాలి గద్దరన్నలాగా వేయాలి అనుకునే వాళ్ళు ఆయనకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఓకే వాళ్ళు ఆ ఆశయాలు ముందు తీసుకోకపోతే బాగుంటుంది అనేది అనుకుంటున్నాం కానీ ఇక్కడ చూస్తే ఈయననేమో ఒక ఉద్యమం నుంచి వచ్చిన భావాలు కానీ అవన్నీ కూడా తనకు ఉన్నాయి కొద్ది రోజులు మాత్రం అన్న గద్దరన్న అంటే ఒక ఊపుడు ఊపిండు కానీ ఇప్పుడు ఆ అన్నని అన్న గోసి మేము తీసుకుంటాం ఆ అన్న కర్ర ఒకటి తీసుకుంటాం అన్న గజ్జలు ఒక్కటి తీసుకుంటాం మేము ఈ అన్న ఆశయాలు ఏవైతే ఉందో ముందుకు తీసుకెళ్తాము ఆయన చనిపోయిండు ఇప్పుడు అన్న చనిపోయిండు కానీ ఆయన ఆశయాలు ముందు తీసుకురావాలి మీటింగ్లు పెట్టడమే కాదు నాలుగు బల్లలేసి నలుగురు స్పీకర్లు వచ్చి నాలుగు ముచ్చట్లు నాలుగు పాటలు పాడడమే కాదు ఆయన సభలు చేయడమే కాదు ఆయన ఆశయాలని ముందు తీసుకెళ్లాలనేది నా కోరిక ఎవరైతే అట్లాంటోళ్ళు ఉన్నారో ముందుకొచ్చి తీసుకెళ్లాలనేది అనుకుంటున్నా మీ అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కళాకారులు ఉన్నారు కదా నిజంగా ఆయనను చూసే అన్నట్టుగా ఒకరు గొంగడి ఒకరు కట్టే ఇట్లా పట్టుకొని ఆయన స్టైల్ ఆఫ్ అంటే ఆయన వే ఆఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని చూస్తూనే చాలామంది ఇమిటేట్ చేస్తున్న పరిస్థితి అంతే కదా ఇప్పుడు ప్రస్తుతం ఆయనలాగా మీకు ఎవరు అనిపించారు నాకు ఆయనలాగా అనిపించాలంటే ఆయనలాగా పాడడం ఎగరడం అయితే ఏపురి సోమన్న కొంచెం నాకు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే ఆ గొంతు తనలాగా గద్దరన్నలాగా కొంచెం అనిపిస్తుంది మొత్తం కాకపోయినా కూడా గద్దరన్న స్టైలు గద్దరన్న వాయిస్ నాకు ఆయనలో కొంచెం
కనిపించింది. అట్లనే ఇంకా చాలా మంది బయటికి రాని కళాకారులు గద్దరన లాగా ఎగిరే వాళ్ళు ఉన్నారు, కానీ నాకు పేరు రావట్లేదు ఇంకా కొంతమంది. సరే, ఏపురు సంబంధం అంటే మన కళ్ళ ముందు కనిపిస్తుండు కాబట్టి పేరు వచ్చింది. ఇంకా చాలా మంది ఆయనలాగా ఎగిరే వాళ్ళు ఊర్లలో బొచ్చడి మంది ఉన్నారు. మనం చూసుకుంటే గద్దరన్నలాగానే సేమ్ అసలు ఎగిరే వాళ్ళు ఉన్నారు, పేరు రావట్లేదు. ఆయన చచ్చిపోయినప్పుడు టీవీలో సోషల్ మీడియాలో కూడా చాలా మంది కనపడ్డారు కళాకారులు ఎక్కడికక్కడ. అంటే రని కాదు, చాలా మంది ఉన్నారు. నాకు పేరు తను తెలిసింది కాబట్టి చెప్పిన. ఇంకా అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ పేరు నాకు తెలియదు. వాళ్ళు కూడా బయటికి రావాలని కోరుకుంటున్నాను. గద్దరన్న చనిపోయినప్పుడు కూడా మీరు ఒక ఆయన స్మరించుకుంటూ ఒక పాట కూడా పాడారు. ఇదే పాడాను, ఇప్పుడు ఫస్ట్ పాడాను అదే పాట. ఇక నిజంగా మరొక విమలక్క అని మీకు ఒక పేరు ఉన్నది, మీకు తెలుసా? అది నాకు తెలియదు. విమలక్క వారసురాలుగా ముందుకు రాబోతున్నారనేది ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మిగతా మన ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయో ఆ ఇంటర్వ్యూలలో కొన్ని కామెంట్స్ చూశాను. నిజంగా విమలక్క మిమ్మల్ని కొట్టి పాట నేర్పించింది చిన్నప్పుడు అనేది మాత్రం నేను కొన్ని కామెంట్స్లలో చూశాను. నిజమా? నిజం అంటే అది నిజం కాదు. ఎందుకంటే నేను విమలక్కను ఇష్టపడతా, వాస్తవమే. విమలక్క అంటే ఇష్టము, విమలక్క పాటలు అంటే ఇష్టము. విమలక్క ఎట్లా ఉంటుందో అట్లా మేము రావాలని అనుకోవడం తప్పులేదు, మాది అనుకోవడం తప్పు కాదు, అట్లా రావడం అనుకోవడం తప్పు కాదు. కానీ విమలక్క కొట్టి తిట్టి మమ్మల్ని పాటలు నేర్పించింది అనేది కరెక్ట్ కాదు. నేను ఒక సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆర్గనైజేషన్, ఆ పార్టీలో అరుణోదయ స్టేట్ కార్యదర్శిగా నేను ఉంటున్నా. వాళ్ళది ఒక సంస్థ, మాది ఒక సంస్థ. వాళ్ళది అరుణోదయనే, మాది అరుణోదయనే. ఇక్కడ ఏంటంటే తేడా ఉంది. నేను ఒక పార్టీకి, ఒక సంఘానికి నేను కార్యదర్శిని, తను తన పార్టీకి, తన అరుణోదయకి తను హెడ్. అంటే ఇక్కడ తేడాలు గమనించాలి. కింద కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో పనిచేస్తున్నారు, ఎవరు ఏంటి అని కూడా అంటే పూర్తిగా తెలిస్తే బాగుంటుంది. కొంతమంది తెలిసి తెలవక పెట్టేవాళ్ళు. నిర్మల్ అంటే ఇప్పుడు నల్గొండలే ఇంకో నిర్మల్ ఉంటారు, ఆమె కూడా విమలక్క దగ్గర పాటలు విమలక్కతోనే ఉంది చాలా. నల్గొండలో ఉంటుంది నిర్మల అని, తన దగ్గర ఉంటుంది. మరి నా పేరు నిర్మలే. నిర్మల నిర్మల అంటే మరి అట్లా అనుకుని ఏమన్నా పొరపాటు పడి అట్లా అనుకుంటున్నారేమో, అది అది కరెక్ట్ అయితే కాదు. ఇంకొక కామెంట్ కూడా చూసాను, నిజంగా ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని చాలా ఆస్తులు కూడా పెట్టారనేది ఒక కామెంట్ చూశాను. నిజంగా మీకు 4 బిల్డింగ్లు ఉన్నాయట? ఒక బిల్డింగ్ నీకు ఇచ్చి నీకు రిజిస్ట్రేషన్ చేపిస్తా ప్రశాంత్ వస్తావా, ఎక్కడ నాకు ప్రూఫ్ చూపిస్తావా, నేను 4 బిల్డింగ్లు ఉన్నాయి అంటున్నావు కదా, నీకు చెప్పింది ఎవరో, నీకు ఎట్లా తెలిసిందో. నిజంగా కనుక ఆ బిల్డింగ్లు నాయి అనుకుంటే అందులోంచి ఒక బిల్డింగ్, 2 బిల్డింగ్లు నీ పేరు మీద రిజిస్టర్ చేపిస్తా. చేపించకపోతే నేను దేనికంటే దానికుంటా, ఇదే మీడియా పరంగా, ఇదే స్క్రీన్ ఇక్కడనే కూర్చొని దేనికంటే దానికుంటా చూపిస్తావా నువ్వు. అంటే ఇక్కడ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు అంత ఇంత కాదండి. ఎలా ఉద్యమంలో పనిచేస్తున్నామంటే ఏమీ లేక ఏమి వెనకాల లేక రాలే. ఇలా మా ఆయన పేరు చంద్రారెడ్డి ఆలియస్ సాగర్. తను ఢిల్లీలో గోల్డ్ మెడల్, తన చదువు డబుల్ ఎంఎస్సి, ఢిల్లీలో గోల్డ్ మెడల్. అప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఆయన కాలేజీలో లెక్చరర్గా. అప్పుడే ఆయనకు 1,00,000 రూపాయలు జాబు. అవన్నీ వదిలిపెట్టుకొని ఉద్యమంలో వచ్చి ప్రజల కోసం చేసేవాళ్ళు. మేము సంపాదించుకోవాలనుకుంటే మా గవర్నమెంట్ పోస్ట్ ఉంది, మరి మా ఆయన అంత చదువుకున్నాడు, ఇలా మేము ఆస్తులు కూడా కొట్టుకొని పెద్ద పెద్ద కాలేజీలు కట్టుకునే వాళ్ళం కదా. మా ఆయనకు ఉన్న దానికైతే మరి మేము ఉద్యమంలో చేస్తున్నాం, ఇక్కడ వచ్చి ప్రజల సొమ్ము తినడానికి వస్తామా? దేనికోసం వస్తాం మేము? ప్రజలకు మంచి చేయడం కోసం వస్తున్నాం, కానీ ప్రజల సొమ్ము తినటానికి రాలేదు కదా. అంత ఇంత మా వల్ల ఏమన్నా అయితే వాళ్ళకి చేస్తాం. వాళ్ళ పైసలు తినటం అయితే ఈ పాటలు ఏంది చేయాలి? అట్లాంటి ఉంటూ ఉన్నారేమో కానీ చాలా నీతి నిజాయితీగా చేసేది ఎవరు అంటే మాత్రం అది నాకు భర్తని కాదు, ఆయన ఒక మంచి లీడరు. నా భర్త కాదు, ఆయన ఒక మంచి లీడరు, చాలా మేధావి. ఆడపిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని చాలా రెస్పెక్ట్ గౌరవంగా చూస్తాడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే నాకు ఏమో భర్తగా చెప్పుకుంటుందా అంత అవసరం లేదండి. మాకెందుకు చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? సంపాదించుకోవాలనుకుంటే ఈ పార్టీలో ఉండి సంపాదించుకోవాల్సిన అవసరం ఏంది? అంటే పెట్టేవాళ్ళు కూడా ఎవరెవరు సంపాదించుకుంటున్నారో సంపాదించుకున్న వాళ్ళని తీసుకొచ్చి బయట పెట్టండి. ఎవరు అసలైన సంపాదించుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి బయట. నిజంగానే 4 బిల్డింగ్లు అంటున్నారు కదా, ఆ ఎవరో ఆ 4 బిల్డింగ్లు ఏంది? ఒక బిల్డింగ్ నేను తీసుకుంటా, 3 బిల్డింగ్లు మీకే రాసిస్తా పోండి, అది రుజువుతో తీసుకురండి.
अंत इकड़ेवर पुण्या की लेरें माटे पड़ा की अडगोल एवर लेर अंत इकड़ वाले कष्टा वाले एवर कोसम एंकसम अद आलोचाले तप इलावी पुकार इवन उ कदा अट्लांट మంచిది కాదు వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారు తెలుగు మాట్లాడుతున్న నాకు తెలియదు నాకంత సమను అడిగినావు కాబట్టి నేను చెప్తున్నా అంతే ఇంకా ఉద్యమం టైం లో ఉన్నప్పుడు నిజంగా చాలా కష్టాలు ఎదుర్కొన్నారు నిజంగా బయటికి వచ్చిన తర్వాత కూడా హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది నాకు తెలిసిన విషయం నిజంగా ఉద్యమం టైం లో ఉన్నప్పుడు పెళ్లి ఆ సిచువేషన్ గత ఇంటర్వ్యూలో చెప్పారు తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి చాలా ఇష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారంట ఏంటి అసలు అది తెలవంది ఉందండి ఎక్కడ ఏ ఉద్యమం ఏ పార్టీ అయినా కూడా ప్రతి ఒక్క దాంట్లో ఏదైనా ఉంటుంది ఇది కరెక్ట్ అందరికి బంగారు పొయ్యిలు ఉండవు ఇంటింటికి మట్టి పొయ్యిలు ఉంటాయి అట్లా ఉన్నంత మాత్రాన అదేదో పెద్ద కష్టం అనేది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వస్తాయి మనకు కాకపోతే ఎవరికి వస్తాయి బాధలు కష్టాలు అవన్నీ స్వీకరించినప్పుడే మనం జనాల తిరగలుగుతాం చేయగలుగుతాం అందుకనే ఆ ఏ చిన్న ఆ ఏం వచ్చినా కూడా అసలైన కష్టాలను వదిలి చూసిన వాళ్ళం ఇంక చిన్న చిన్న వచ్చినప్పుడు అయి పెద్ద సమస్య కూడా అనిపించదు మీరేమో గొప్ప త్యాగం చేశాము అని చెప్తా ఉన్నారు కానీ చాలా మంది కామెంట్ అంటే నేను కామెంట్ బాక్స్ లో చూశాను నిజంగా త్యాగం చేయడం అంటే అసలు కమ్యూనిస్ట్ పార్టీలలో త్యాగం చేయడమే ఆ పరమవధిగా వెళ్తారు ఏందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఉంటామా వెళ్తామా చచ్చిపోతామా అనేది కూడా పూర్తిగా ఎవరికి తెలియని పరిస్థితి అయినప్పటికీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఎందుకు మీలాంటి వాళ్ళపైన టార్గెట్ చేస్తా ఉన్నారు అని అంటే మీరు ఏం చెప్తారు అసలు త్యాగం చేసినవని నా వంతు కృషి నేను చేసిన అని చెప్తున్నా నేను త్యాగం చేసిన నేను వీళ్ళ కోసం అది చేసిన ఇది చేసిన అని నేను గొప్పలు చెప్పుకోవడం అవసరం లేదు నాకు నా వంతు కృషి నేను ఎంతవరకు చేయాలో మా ఆయన ఎంతవరకు ప్రజల కోసం ఎంతవరకు చేస్తుందో అంతవరకే తప్ప నేను ఎడ చెప్పినా త్యాగం చేస్తుందని వాళ్ళ చెప్పిన డబ్బ కొట్టిందా నేను డబ్బు కొట్టుకుంటా నేను త్యాగం చేసిన వీళ్ళ కోసం త్యాగం చేసిన వాళ్ళకు డబ్బ కొట్టలేదు కదా ఉన్నది విషయాలు మాట్లాడుకున్నావు ఉన్నదే చెప్పుకుందాం ఇక్కడ అబద్ధాలు ఉందో చెప్పుకోవాలి ఇవాళ నేను ఇక్కడ చెప్పొచ్చిన రేపు పోయిన తర్వాత నమ్మకం పట్టుకొని ఓహో బాగా చెప్పిన వాళ్ళ అమ్మ నువ్వు అక్కడ అలా నమ్మకం పట్టుకొని అని ఆ ఫీలింగ్ ఫేస్ అర్థం కదా అబద్ధం ఏంటో నిజమేంటో నాకు కళ్ళలో కనిపిస్తుంది కదా నా మొక్కలా కనిపిస్తుంది కదా అంటే అంత అబద్ధాలు చెప్పుకొని బతకవలసిన అవసరం ఏం లేదు నేను త్యాగం అని కూడా అనను ఒకవేళ మనం ఎంత చేసినా సముద్రంలో నీటి బొట్టు అంతే అనేది అనుకుంటా నేను నాకెంత తెలిసినా సముద్రంలో ఒక్క నీటి బొట్టు అంతే నాకు తెలుసు నాకేం తెలియదు ఇంకా తెలుసుకునేటి చాలా ఉన్నాయి నీకేం తెలుసమ్మా ఏంటి అని అట్లా ఇట్లా అడిగినప్పుడు సార్ నాకేం తెలియదు మీరు చెప్పండి నేను నేర్చుకుంటా నేను ఇదే అంట ఎవరినైనా మీరు ఎవరిని అడిగినా ఇట్నే ఉండాలి సార్ చెప్పండి మేమంటే నేను నేర్చుకునే కన్నే ఉన్నా నేను పెద్ద నాకు తెలుసు నేను మేధావిని అని చెప్పట్లే మంచి ఉంటే స్వీకరిస్తా చెడి ఉంటే ఏమన్నా ఉంటే తీసేసుకుందాం నాకంటే చిన్నోళ్ళైనా కూడా నాకు మంచి విషయాలు చెప్పినప్పుడు దాన్ని స్వీకరిస్తా నేను దాంట్లో ఇగో ఏం అవసరం లేదు అని అట్లా ఏం చెప్పుకోవట్లే నా మా వంతు కృషి మేము చేస్తున్నాం ఇప్పటి వరకు చేస్తున్నామనే చెప్తా కానీ త్యాగాల ముచ్చటైతే నేను చెప్పను అది వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా అది విషయం అంటే ఇంతకుముందే చెప్పారు నిజంగా మా భర్త గోల్డ్ మెడలిస్ట్ గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం బయటకు వచ్చినామనేది నిజం అది అంటే నేను అది కూడా త్యాగాన్ని ఎందుకు త్యాగం అంటే ఇప్పుడు ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా ఉంటది ఇప్పుడు ఆయన చదువుకుంటూ నేను వెళ్ళాలి ప్రజల కోసం చేయాలి ఇంత చదువుకొని నేను సంపాదించుకోవడం కాదు నేను ఏజెన్సీలకు వెళ్ళాలి నా వంతు కృషి చేయాలి మంచి కంఫర్ట్ లైఫ్ ఉండగా గవర్నమెంట్ ఉద్యోగము రెండవది ఏంటంటే ఆయన మంచి గోల్డ్ మెడలిస్ట్ సొసైటీకి సంబంధించి ఎందుకు ఆ రూట్ కే ఎందుకు ఎంచుకున్నారు ఎంతో మంది గవర్నమెంట్ జాబులు ఎంతో మంది ఎంతో సుఖాలు చూసుకుంటున్నారు అందులో నేను ఒక్కడిగా ఎందుకు ఉండాలి నేను ప్రజల కోసం చేయాలి నాకు వాళ్ళ ఆదివాసీ సమస్యలు ఆదివాసీ గోడు వాళ్ళ ఎతలు ఇవన్నీ కూడా నాకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఆయన బాగా బుక్స్ చదువుతాడు చదవాలంటే 24 గంటలు పుస్తకాలే చదువుతాడు ఒక మాట చెప్పాలంటే 24 గంటలు రాస్తూనే ఉంటాడు ఇక ఎటన్నా పోతే 10 రోజులు అట్లా పోతాడు ఏంటి అసలు ఏదైనా మా అమ్మాయితో మాట్లాడడానికి కూడా ఆయనకు టైం ఉండదు నా బిడ్డ అంటది నాన్న నీకు బిడ్డ ఉన్న విషయమే గుర్తురాదు
నీకు ఒక భార్య ఉంది, నీకు ఒక బిడ్డ ఉంది, ఇవేం గుర్తురావు నీకు. ఓకే పోతూనే ఉంటావు నాన్న, నువ్వు నేను హాస్టల్లో ఉండి వస్తున్నా, నా కోసం కొంచెం టైం కేటాయించరాదు నాన్న అంటే, బిడ్డ అక్కడ సమస్య ఉంది, అక్కడికి వెళ్తున్నా, నువ్వు ఎటు వెళ్తావు, ఒకవేళ పైన హాస్టల్ పోతుంది, నువ్వెవరి బిడ్డవు, నా బిడ్డవు, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు, కానీ అక్కడ ప్రజల సమస్యలు అక్కడ ఉన్నాయి, నేను లేకపోతే అది నడవదు అని బిడ్డకు చెప్పుకుంటా ఉంటాడు. ఇక అట్లాంటి సమస్యలు చెప్పుకోలేము కదా మనం, పర్సనల్ విషయాలు ఎట్లయింది, ఇప్పుడు సమస్య నువ్వు అడిగినావు కాబట్టి నేను చెప్తున్నా, అంతేగాని ఇవన్నీ చెప్పుకునే విషయాలు ఎందుకు చెప్పుకుంటాం మనం, అది విషయం. ఇక ఏదైతే ఉద్యమంలో ఉన్న సిచ్యువేషన్స్లో బయటకు వచ్చిన తర్వాత అప్పటి లైఫ్కి ఇప్పటి లైఫ్కి తేడా ఎట్లా ఉంది అని అంటే మీరు ఏం చెప్తారు? అసలు అది పర్ఫెక్ట్గా ఉందా, అంటే అది బాగుందా, లేదు బయటకు వచ్చిన తర్వాత జనజీవన శ్రవంతులు కలిసి ప్రజలతోటి మమైకమై ఇక్కడ ఉన్న సమస్యల మీద కూడా మీరు పాటలు పాడుతూ ఉన్నారు, ఓకే, ఎట్లా ఉంది అక్కడ లైఫ్కి ఇక్కడ లైఫ్ తేడా అంటే ఏం చెప్తారు? అక్కడ లైఫ్ అక్కడదే, దాంతో మనం పోల్చుకోలేము. ఓకే, ఎందుకంటే అది ఆదివాసీల దగ్గర ఆ ఊర్లలో వాళ్ళ సమస్యలు, వాళ్ళతో తిరిగిన వాతావరణం, కానీ అక్కడ ఏ కులులు ఏ కుతంత్రాలు లేకుండా మనిషిని నమ్మితే ప్రాణంగా ఉండడం, వాళ్ళ సమస్యలు ఎక్కువ అక్కడ ఉంటాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, ఏదో ఒక రకమైన చెప్పుకోవచ్చు, అదొక రకమైన చెప్పుకోవచ్చు, దేని దానికి చూసుకుంటే దేని దానికే ఉంటుంది. నాకు ఎక్కడైనా ఇక్కడ కూడా చేస్తున్నాం కదా. నిజంగా నిర్మల కమర్షియల్ కాబోతుందా, నిర్మల సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయంటే నిజమేనా? మీకు ఎవరు చెప్పారండి, చెప్పండి, వాళ్ళ పేరు చెప్పండి. ఓకే, జస్ట్ అట్లా అనుకుంటున్నారు, నిజమా? ఏమని సినిమాలలో అంటే ఇక్కడ నిర్మల ప్రజా ఉద్యమాల పాట నుండి పూర్తిగా సినిమాల వైపు, మిగతా కమర్షియల్ పాటల వైపు వెళ్ళబోతుంది? నిర్మల అట్లా వెళ్ళదండి. ఎందుకు వెళ్ళదంటే, నిర్మల యాడున్నా ప్రజలకు మెసేజ్ ఇచ్చే సాంగ్, అంటే ప్రజలకు సమస్యలు పరిష్కరించడానికి పాడే పాటలు మాత్రమే పాడుద్ది. ఇక అట్లా పోయే విధంగా ఏమన్నా ఉంటే, అది కూడా ప్రజల సమస్య ఒక మెసేజ్ అని ఉంటే మాత్రమే అది నేను పాడగలుగుతా. కానీ ఏది పడితే అది పాడి, నాకు డబ్బులు వస్తున్నాయి కదా, 4 పైసలు వస్తున్నాయి కదా, ఇది పాడి అని లెక్కన నాకు లేదు. ఎందుకంటే నాది నేను పొగొట్టుకోను కదా, నా ఉనికి నేను పొగొట్టుకోలేను కదా, అది పొగొట్టుకున్నప్పుడు నేను ఇంకా వేస్ట్ కదా. నా ఉనికి నేను పొగొట్టుకున్నప్పుడు ఇంకా నేను దేనికి? అట్లా నేను ప్రజల సమస్యల గురించే పాడతా, ప్రజలకు ఒక మెసేజ్ పోయే సాంగ్ పాడతా, అట్లా అమ్ముడు పోయే లెక్క కాదు. ఒకవేళ అట్లాంటి అవకాశం వస్తే అది ప్రజల సమస్య వైపే ఉన్న పాటను మాత్రమే నేను పాడగలుగుతా, అంతే అంతే. ఇంకా కమర్షియల్ పాటలకి అవకాశం లేదు. ఓకే, ఎట్లా అంటే నిజంగా ఈ పాటలు పాడడం, ఉద్యమము, ఇట్లాంటి లైఫ్ ఎట్లా అనిపిస్తుంది? నిజంగా కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు అనిపిస్తుందా, లేదు ఇంకేదన్నా ఇంకా బెటర్గా ఏదైనా చేద్దామని ఆలోచనలు ఏమైనా ఉన్నారా? ఏం లేదండి, అట్లా ఏం లేదు, బాగానే ఉంది, నా పని నేను చేసుకుంటున్నా హాయిగా. మరి తినడము మిగతా అన్ని సిచ్యువేషన్, అంటే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిర్రు, హైదరాబాద్ దాకా వచ్చిర్రు ఇంటర్వ్యూ కోసం, వీటికి సంబంధించిన ట్రావెలింగ్ ఖర్చులు, మిగతా వాటికి సంబంధించి ఇప్పుడు ప్రోగ్రామ్కి వెళ్తారు, ఎక్కడైనా ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తారు, వాటికి సంబంధించిన ఖర్చులు, వీటన్నిటికి సంబంధించి ఎట్లా మీ జీవన ప్రయాణం ఎట్లా కొనసాగుతుంది? కొన్ని కొన్ని నేను ఆర్గనైజేషన్ గా చేసుకున్నప్పుడు ఛార్జీలు ఇట్లా, వాళ్ళు ఆ పని మీద పోయినప్పుడు వాళ్ళు ఛార్జీలు ఇస్తారు. జనరల్ గా ఇప్పుడు నేను జర్నలిస్ట్ గా నేను కొంచెం బయటకు వచ్చిన జర్నలిస్ట్ చేద్దామని, అది కూడా నేను ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యల కోసం ఇక్కడ ఉంటే అన్యాయం జరుగుతుంది, అక్కడ నేను ఉండాలి అన్నట్టుగా ఆ దారిని ఎంచుకొని జర్నలిస్ట్గా రావడం వచ్చిన అన్నమాట. నాకు జర్నలిస్ట్ చేయడం కూడా ఇష్టమే. అట్లా నేను జర్నలిస్ట్గా వచ్చేసిన, అట్లనే అరుణోదయ కూడా పాటలు, అది ఈ ఉద్యమంని నేను ఎప్పుడు పార్ట్ టైమర్గా నా వంతు కృషి ఎంతవరకు ఉంటే అంత నేను అటు చేస్తా. ఉద్యమం ఎంతవరకు వచ్చిందంటారు, నిజంగా పోడు పట్టాలకు సంబంధించి ప్రభుత్వం కూడా పేదలకు పోడు పట్టాలన్నీ అందిస్తూ ఉంది. నిజంగా మీరు చాలా పోరాటాలు చేశారు పోడు పట్టాల పైన, పోడు
వ్యవసాయాన్ని పొడుగు ఏదైతే ఆదివాసీలు ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వమని కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. నిజంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన మీరు సంతృప్తిగా ఉన్నారా? నిజంగా వాళ్ళ కలనైతే నెరవేరింది కదా, ఎట్లా అంటారు? నెరవేరిందంటే ఎక్కడ నెరవేరిందండి? ఇప్పుడు 12 లక్షలు పట్టాలు ఇవ్వాలనుకున్నారు, దాంట్లో 4 లక్షలు 3 లక్షలు ఇచ్చేసినట్టుంది నాకు తెలిసైతే. ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్లకు పట్టాలు ఇవ్వగానే అందరికి ఇచ్చినట్టు కాదు కదా. ఎవరికంటే ఎవరికి వాళ్ళు, ఎక్కడున్న ఎమ్మెల్యే అక్కడ. ఆయన అంటే ఎమ్మెల్యేలు ఏ ప్రాంతంలో ఉన్న అక్కడున్న పాలక వర్గ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడున్న నాయకులు వాళ్ళు, అధికార పార్టీలో ఉన్న నాయకులు, వాళ్ళ దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇచ్చి నేను మేము అసలు పోడు భూమి సమస్య పరిష్కరించినాం, ఈ పోడు భూములకు మేము పట్టాలు ఇచ్చినాం అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇవాళ ఎయిర్పోర్ట్ పేరు మీద మర్రిగూడము, బంగారు చెలక, పునుగుడు చెలక అవన్నీ ఉన్నాయి. అటు పోతే బయ్యారం దగ్గర పంది పంపుల మర్రిగూడెం, పాకల కొత్తగూడెం, గంగారం, అవన్నీ కూడా ఆదివాసీ ప్రాంతాలు, అవన్నీ కూడా పోడు భూమి సంబంధించినవి. ఎక్కడ పట్టాలు వచ్చినాయి? వాళ్ళకి ఏడిచ్చిరు చూపిద్దాం, ఇప్పుడు ఏరియాలో పోదాం, సర్వే చేద్దాం, ఎవరెవరికి ఎన్ని వచ్చినాయో చూపెట్టామనండి, ఎవరెవరికి ఇచ్చిరో చెప్పండి. వాళ్ళ దగ్గరలో ఉండి ఎవరైతే నాయకుల దగ్గరలో ఉండి కొన్ని కొన్ని అక్కడ ఇక్కడ ఇక్కడ మీకు గిన్నెచ్చినాం అయిపోయింది, మేము ఇచ్చిన మేము ఓ సాధించినాం మేము అనుకుంటే ఎక్కడ కుదురుతుంది? ఎవరికి ఇచ్చిరు వాళ్ళు? అసలు యాడిచ్చిరు? అసలు అందరికి ఎందుకు ఇచ్చిరు? ఎవరికి ఇంకా రాలేదు, అక్కడెక్కడ అడప తడప లాగా ఇచ్చారు అంతే, ఫుల్గా ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఎన్నికల మూమెంట్ కదా, ఈ ఎన్నికల మూమెంట్ మీద పట్టాలు ఎంతో కొంత ఇచ్చినట్టు చూపిస్తే ఇక మళ్ళా ఓట్లు మాకు వస్తాయేమో అని అనుకుంటుండ్రు. కానీ అసలైన ఆదివాసీలు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు, వలస వచ్చిన ఆదివాసీలు చాలా మంది బంగారు చెలకకి వెళ్ళి మరిగూడకి వెళ్ళి క్రాంతినగర్ అని అక్కడ ఉంటుంది, పెద్ద పెద్ద గుట్టల పక్కన ఇండ్లు వేసుకున్నారు. వాళ్ళకి ఇంతవరకు కరెంట్ లేదు, వాళ్ళ కాడి పోవడానికి రోడ్లు సక్రంగా లేవు, రేషన్ కార్డు సక్రంగా లేదు, ఆధార్ కార్డు సక్రంగా లేదు, కానీ వాళ్ళ ఓట్లు మాత్రం కావాలి. ఓట్ల కోసం మాత్రం ఆధార్ కార్డు ఏదో ఒకటి పెట్టాలి, ఆడ ప్రూఫ్ ఉంటేనే ఓటు వస్తుంది. అప్పుడు ఆధార్ కార్డులు మాత్రం వాళ్ళకి ఇచ్చారు, ఆధార్ కార్డులు ఇచ్చారు, వాళ్ళ కాడ ఓట్లు అడుక్కుంటారు. మరి వాళ్ళ ఇండ్ల కరెంటు లేదు, వాళ్ళకి సక్రంగా రోడ్డు లేదు, ఏం లేదు, వాళ్ళు అప్పుడు వచ్చి అడుక్కొని పోతారు. అదే నాయకులు వాళ్ళని వచ్చిన ఎల్లగొట్టాలి, ఇక్కడ మీ రాష్ట్రం మీరు వెళ్ళిపోండి, ఇక్కడ మీకు స్థానం లేదు, ఇక్కడ మీరు భూమి దున్నుకోవద్దు, ఇక్కడ మీకు పట్టాలు రావు, ఇక్కడ మీ ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని ఎల్లగొడుతున్నారు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి. మరి ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం నుంచి వచ్చి ఈ రాష్ట్రానికి వచ్చి బతికిన వాళ్ళని వెళ్ళిపోమంటారు, దేశాలు వదిలిపెట్టి దేశాలు పోయిన వాళ్ళు మరి వాళ్ళని ఎవరు ఎల్లగొడుతున్నారు? బతకడానికి పోతున్నారు కదా, లక్షలు లక్షలు సంపాదించడానికి పోతున్నారు కదా, మరి వాళ్ళని ఎవరు ఎందుకు వెళ్ళగొడతలేరు? అంటే ఇక్కడ ఆదివాసీల మీద తెత్తనం చేయడం ఇంతవరకు కరెక్ట్ అంటున్నా నేను. వాళ్ళు మనుషులే, అక్కడ ఏదో ఉన్నదో లేదో వచ్చి ఇక్కడికి ఇంత బతుకుదామని వచ్చి వాళ్ళు బతుకుతున్నారు. అక్కడ తట్టుకోలేకనో లేకపోతే వాళ్ళ బాధలు, వాళ్ళ భూమి ఉందో లేకనో వచ్చి బతుకుతున్నారు. వాళ్ళని ఈ రాష్ట్రం నుంచి మీ రాష్ట్రం వెళ్ళిపోండి అనే రైట్ వీళ్ళకి ఎక్కడది? అసలు ఎందుకు వెళ్ళగొట్టాలి? ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకు నువ్వు జాబ్ చేయట్లేదా? ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు కదా, హైదరాబాద్ నుంచో విజయవాడ లేకపోతే విజయవాడ నుంచి సరే రాష్ట్రం అటు పోవట్లేరా? ఈ జిల్లా నుంచి ఆ జిల్లా పోవట్లేరా? ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి డ్యూటీ మారట్లేరా? మరి వీళ్ళని ఎందుకు వెళ్ళగొట్టలేదు? దేశాలు దాటిపోయిన దేశాలలో వెళ్ళగొడతలేరు, రాష్ట్రాల నుంచి ఎందుకు వెళ్ళగొడుతున్నా అంటున్నారు. ఇక నిర్మల గారు ఏంటంటే, మీరు ప్రజా ఉద్యమంలో ఉన్నారు, ఎప్పుడు ఉద్యమాలు పాటలు వీటి చుట్టే తిరుగుతూ ఉంటారు. నిజంగా తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు దాటి వెళ్తా ఉంది, ఇంకో 2-3 నెలల్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. నిజంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి మాత్రం అద్భుతంగా చేశాము, తెలంగాణ అనేది దేశంలోనే 1గా తీర్చిదిద్దామని చెప్తా ఉన్నారు. నిజంగా ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సంబంధించి ప్రజలు సంతృప్తిగానే ఉన్నారా? ఏంటి అసలు నిజంగా తెలంగాణ ప్రభుత్వమేనే కాదు, నిజంగా ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ప్రజల జీవితం మాత్రం మారిందని మీరు భావిస్తున్నారా? ఎట్లా అంటే మీరు ఏం చెప్తారు అసలు? ప్రజల జీవితాలు మారితే ఇట్లుండదు. ఎక్కడ మారింది ప్రజల జీవితాలు? ఎక్కడ మారినాయి? ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉండే, పేదోడు పేదోళ్ళానే ఉండే, ఉన్నోడు ఉన్నోళ్ళానే ఉండే, ఎవరి లెక్కలో వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం మేము అంత చేసినాము, ఇంత చేసినాము, మేము బాగా చేసినాము మేము ప్రజలకంటే, ఎక్కడ చేసిరు వాళ్ళు?
ఇవాల ఇంతకు ముందు చెప్పనే కదా ఆదివాసీ ప్రాంతాలలో వాళ్ళని వచ్చిన రాష్ట్రాల నుంచి ఎల్లగొట్టాలని చూస్తున్నారు నేను అన్ని ప్రాంతాల తిరిగి వచ్చిన వాస్తవం చెప్పాలంటే రంపచోడవరం కూడా మొన్న పోయిన అంటే ఆంధ్ర కూడా రంపచోడవరం పోయిన అట్నే ఛత్తీస్గఢ్ పోయిన ఇక్కడ మనుగురు భద్రాచలం కెళ్ళి కూడా నా ఆదివాసీలు అందరు కూడా నేను ఆదివాసీలే కాదు పేదవాళ్ళు అందరూ కూడా నేను వెళ్ళిన వాళ్ళు ఏం కోరుకుంటున్నారండి కూడు గుడ్డ గూడు ఇంత బువ పొట్టకి కనీసానికి వాళ్ళు కోరుకునేది కూడా అదే రంపచోడవరం కాడ కింద భూమి పోడు చేసుకోవడానికి లేదు భూమి లేదు అసలు కానీ వాళ్ళు కొండలపైన కొండరెడ్లు కొండ పోడు చేసుకొని జీవిస్తున్నారు భూమి లేదు అసలు కింద పోడు భూమి లేదు కానీ జనరల్ గా మన దగ్గర ఎట్లుంటది మన తెలంగాణ ప్రాంతాల్లో అయితే కింద పోడు భూమి చేసుకుంటారు ఏదన్నా పోడు వ్యాపారం చేసుకుంటారు కానీ వాళ్ళు మాత్రం కొండ వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళ జీవన వాళ్ళంతా ఆన్నేగ అసలు మందులు ఏయరు ఏం ఏయరు ఆ దున్ని దున్నడం కూడా కాదు ఒక అది ఉంటదన్నమాట వాళ్ళకు ఒక గొడ్డల్లాగా ఉంటది ఇట్లా తోణనికి సువ్వలాగా ఇనుపది దాంతోని తోవుకుంటూ వెళ్ళి గింజలు వేస్తారు ఆ వచ్చిన వర్షానికి పండాలి అవి తినాలి వాళ్ళు బతకాలి అవే ఇంకా ఏరే వాళ్ళు ముట్టుకోరు మళ్ళా మందు వేయరు ఏం వేయరు వాళ్ళు ఏమడుతున్నారని అడిగినప్పుడు మేము ఏమడుగుతున్నాం అక్క గింత బువ్వ గుడ్డ నీడ భూమి లేదా వ్యవసాయం చేసుకొని తినటానికి మేము ఎట్లా డెవలప్ అవుతాం మా పిల్లల చదువులకి ఏమన్నా పోయి అక్కడ ఏపిద్దామంటే ఆడ ఉన్నోడే చదువుకుంటాండే కానీ లేనోడికి సీట్ వచ్చినా మమ్మల్ని ఎలగొడతాండే అంటే చదువులు లేకపోతే ఎట్లా డెవలప్ అవుతాం మేము చదువు ఉండాలి కదా చదువు ఉండాలంటే మేము వెళ్ళి చదవాలి మాకు ఎక్కడుంది దారులే కరెక్ట్గా లేవే ఆటో రావట్లేదు సైకిల్ రావట్లేదు నిజం చెప్పాలంటే సైకిల్ కూడా పోదు మా పరిస్థితి ఇట్లా ఉన్నది ఎక్కడ మారింది ఏడ మారింది అసలు మార్పు అనేది ఎక్కడ రావాలి ఇలా పాలకులు వచ్చి ఓట్లప్పుడు వచ్చి ఓట్ల కార్డు నుంచి వచ్చి మాట్లాడే పేటల్లో ఉన్నారు కానీ తర్వాత వచ్చి మా బతుకుల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారా ఎవరు మాట్లాడేటోళ్ళు లేరు అంతో ఇంతో కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చిన అప్పుడు ఇప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా వాళ్ళు అట్నే ఉంటారు పేద ప్రజల గురించి ఏమైనా పాటలు రాశారా నిజంగా ఏమైనా పాటలు పాడారా అని అంటే ఒక పాట పేద ప్రజల గురించి మీరు ఇంతగా చెప్తా ఉన్నారు కాబట్టి నిజంగా దేశ స్థితిగతులపైన మీరు ఏమైనా పాట పాడారు ఆ పాట రాసింది కూడా ఎస్పాలన్న అనుకుంటా కరెక్ట్గా తెలియదు కానీ అన్నే అనుకుంటున్నా ఎంత సొంపుగున్నది స్వాతంత్రం చూడ చక్కగున్నది స్వరాజ్యం ఎంత సొంపుగున్నది స్వాతంత్రం చూడ చక్కగున్నది స్వరాజ్యం పల్లెలన్నీ చూడు తెల్లబోయిన ఈ చెట్ల గుట్టల మధ్య దారి డొంకలేక వరద బురదలల్లో ఊరు వాడాలయే మురికి మోరీలల్లో ఈగల దోమలతోటి కుక్కల పందులతోటి మందులు మాకం లేకారో వన్నప్లతోని రోజు చేస్తూ ఉంటే ఎంత సొంపుగున్నది స్వాతంత్రం చూడ చక్కగున్నది స్వరాజ్యం అద్దం రాత్రి స్త్రీ ఒంటరి వెళ్ళిందాడే స్వాతంత్రం అన్నారు స్వరాజ్యం అన్నారు పగలైన రే అయిన స్త్రీకి రక్షణ లేదు పోలీసు స్టేషన్ లో పోలీసు కలిసి రీ నిండు కోళ్ళ మంత్రి కొంగు గుంజినాడు నేరమరిగిన స్త్రీకి నేరం ఎట్లా వచ్చే ఎంత సొంపుగున్నది స్వాతంత్రం థ్యాంక్ యూ నిజంగా దేశ స్వతంత్రానికి సంబంధించి అంటే పేద ప్రజల స్థితిగతుల గురించి చాలా అద్భుతమైన పాట పాడారు ఓకే దీంతో పాటు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కళాకారులకు నిజంగా చాలా సంస్థ స్థానం ఉన్నది చాలా గొప్ప సిచ్యువేషన్లో కళాకారులను నిలిచి ఉంచామంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉన్నది నిజంగా కళాకారుల పరిస్థితి తెలంగాణ ఎట్లా ఉందంటే మీరేం చెప్తారు ఉంచింది అంటే ఆ ప్రభుత్వం ఇస్తే కొంతమంది కూడా వెళ్ళారు జాబ్ చేస్తున్నారు ఓకే అంటే ఎవరి వాళ్ళకు అంటే అందరూ ఒకేలాగా ఉండరు కళాకారులు ఇలా ఎవరికి వాళ్ళు ఎట్లా మేము ఎట్లా బతకాలి మేము మీలాగానే ఉద్యమం అనుకుంటే మీలాగానే ఉంటే మాకు పిల్లలు ఉన్నారు మాకు పిల్లలు ఉన్నారు మేము ఎట్లా బతకాలి అని అనుకునే వాళ్ళు స్వార్థంగా అంటే ఎవరి స్వార్థం వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు వాళ్ళు జాబ్ చేసుకుంటానికి కొంతమంది కళాకారులు పోవడం జరిగింది అక్కడ కూడా కరెక్ట్గా ఉందా అంటే అక్కడ వాళ్ళకు ఇస్తున్నారా లేదా ఒకవేళ నిజంగా ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు కానీ చెప్పారు కదా చెప్పిర్రు అనుకో నేను వీళ్ళ గురించి ఒక మాట చెప్తే నన్ను ఎక్కడ టార్గెట్ చేస్తారో గా నాయకుడి గురించి చెప్పింది అనుకో గా ఎమ్మెల్యే గురించి చెప్పింది అనుకో వీళ్ళు నన్ను టార్గెట్ చేస్తారు కదా అనుకుని ఉన్న వాళ్ళు ఆడపిల్లలు ఇవాళ ఆ సారథిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా బయటికి రాని వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎందుకు
వీళ్ళతో నాకెందుకు గొడవ, నేను ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటే అయిపోతుంది, నాకు వీళ్ళతో వాళ్ళతో ఎందుకు టార్గెట్ చేసుకుంటాను. అల్లా కూడా ఉన్నాయి బాధలు కష్టాలు, కానీ ఓపెన్ గారు చెప్పరు ఎవరికి వాళ్ళకు ఉన్నాయి. సరే కళాకారుల పరిస్థితి అనుకున్నప్పుడు అందరు కళాకారులు అట్లా పోకుండా ఉన్న కళాకారులు ఉన్నారు, నీతి నిజాయితీగా అది వద్దు అనుకొని ఉన్న కళాకారులు కొంతమంది ఉన్నారు. నేను మిమ్మల్ని అంటే కొన్ని రోజులుగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నా, నిజంగా ప్రకృతి ప్రేమికురాలాగా ఉన్నారు. చాలా ఫొటోస్ కూడా తీసి పెడతా ఉంటారు ఎక్కడ పోయినా కూడా. నిజంగా ప్రకృతి గురించి కూడా చాలా పాటలు పాడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక ప్రకృతికి సంబంధించి ఒక పాట. నేను మరి అన్నది కరెక్టే, ప్రకృతి ప్రేమికురాలే. ఓకే, వాస్తవం చెప్పాలంటే నేచర్ ఎక్కడ ఉంటే అక్కడికి నేను వెళ్తా. అది ఎక్కడైనా ఏమైనా కానీ కానీ అక్కడికి వెళ్ళి హాయిగా ఉండడం, ఆ అందాలు చూస్తూ ఆనందించడం మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది అన్నమాట. ఆ నేచర్ కాడికి వెళ్ళడం, ఆ నేచర్కి టైం నేను కేటాయించడం. వాస్తవమే నువ్వు చెప్పింది, నేను దానికి కాదంటలేను. జయరాజ్ అన్న ఒక మంచి పాట రాసిండు. జనరల్గా నేను జయరాజ్ అన్న పాటలు కూడా ఎక్కువ పాడుతుంటా. అన్న పాటలు నాకు చాలా ఇష్టం కూడా. మాకు మంచి పాటలు రాసిన వాళ్ళు ఎస్పాల్ కావచ్చు, జయరాజ్ అన్న కావచ్చు, ఇంకా వెన్నెలన్న అని ఉంటాడు, వెన్నెలన్న కావచ్చు, ఇంకా చాలామంది రచయితలు ఉన్నారు. కానీ సరే జయరాజ్ అన్న రాసిన పాటలో ఒక పాట, ఒక పల్లవి చరణం మీకు పాడి వినిపిస్తా. పలుకులల్లో అన్నల జాడ తెలుపవే, నీ పలుకులల్లో అక్కల జాడ తెలుపవే. విన్నెల మడుగులంట పున్నమి చంద్రులట, మండే సూర్యులట మన్యం వీరులట, మంచిని ప్రేమించేటొల్లే కోయిలా, మంచు కన్న చల్లనుల్లి కోయిల. కోయిల కోయిల నల్లని మబ్బులట, చల్లని జల్లులట, మెరిసే మెరుపులట, ఉరుమే ఉరుములట, రంగులన్నీ కలిపి వాళ్ళు కోయిల. ఇంద్రధనుసు వల్లి రమ్మ కోయిల, కోయిల కోయిల. ఇది మొన్న రీసెంట్గా నేను క్యాసెట్లు కూడా పాడడం జరిగింది. మీరు పాడిన పాటలలో చాలా ఇష్టమైన పాటలు ఏదంటే మీరు ఏం చెప్తారు అసలు ఒక పాట? చాలా ఇష్టమైన పాటలు చాలా ఉన్నాయి, దేనికి దేని దానికి చూసుకుంటే చాలా ఉన్నాయి. ఓకే, ఎన్ని సిరీస్లు నెలరలగా పాట ఉంది, ముగ్గురు పూర్బిడ్డలు ఉంది, రియాజ్ పాట అంటే ఇష్టము, బిడ్డానికి దీవాన్ అంటే ఇష్టము, కోయిల హో పాట అంటే దేనికి దానికి నేపథ్యం, దాని సందర్భం బట్టి ఉంటాయి అన్నమాట. ఇట్లా నాకు ఇది బాగుంది అది బాగుంది. జయరాజ్ అన్న మొన్న ఈ మధ్యలో రాసి జేసుదాస్ వాళ్ళ కొడుకు అది మీరు కూడా పాడుతున్నారు? పాడలేదు పాడలేదు, ఇని ఆనందించిన సంతోషించిన. చాలా అద్భుతమైన పాట. అవును, దానికి సంబంధించి అస్సలు అసలు నేను ఇని ఆనందించిన అంటే ఇంకా నేర్చుకోలేని అర్థం. ఎందుకంటే అది నేర్చుకున్నప్పుడు పాడితే మళ్ళీ నాకు ఆడ కొంచెం ఇమేజ్ తగ్గుద్ది రానప్పుడు. ఇది నిర్మలకతో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.